నమస్తే, వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. నేను సుమలత. నల్గొండలో 41వ వార్డులోని శ్రీనివాస నగర్ కాలనీలో హిందువుల పరాక్రమానికి ప్రతీక అయినటువంటి యోధుడు ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని ఈ రోజు 41వ వార్డు శ్రీనివాస నగర్ కాలనీలో ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో కోటి నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన లోకనబోయిన రమణామోదిరాజ్ కొబ్బరికాయ కొట్టారు. అనంతరం బైక్లతో ర్యాలీగా శివాజీనగర్ సెంటర్లోని ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గరకు చేరుకుని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి మీడియాతో టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకబోయిన రమణామోదిరాజు మాట్లాడుతూ, హిందూ సింహం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు 41వ వార్డులో వీర యోధుడి జయంతి ఉత్సవాన్ని శివాజీ యూత్ నాయకులతో కలిసి కోటి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్టుగా ఘనంగా జరుపుకోవడం జరిగిందని, ఈ సందర్భంగా యువకులందరూ ఛత్రపతి శివాజీ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకొని భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా పాటుపడాలని, భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యూత్ నాయకులు కోటి, వెంకన్న, సురేందర్ రెడ్డి, బాజీ తదితరులు పాల్గొన్నారు. కొన్ కరేగా కొన్ కరేగా జై కరేగా.